హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం వాటర్ ట్యాంక్ అలారం అనేది తయారు చేసుకోబోతున్నాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి ఏమేం పార్ట్స్ కావాలో ఇప్పుడైతే చూద్దాం. ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే ఒకటి కావాలి. ఇది మా ఇంట్లో అమ్మ వాళ్ళు గాజులు తెస్తారు కదా, కొనుక్కొచ్చినప్పుడు దానికి వచ్చిందనమాట. సో అలాంటిది ఇదనే కాదు, వేరే ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఒక 9 వోల్ట్ బ్యాటరీ, దానికి సంబంధించి పెట్టడానికి ఒక హోల్డర్ అయితే కావాలి. అలాగే ఇలాంటి స్విచ్ ఒకటి. ఇదైనా పర్లేదు, మీరు ఈ స్విచ్ దొరకకపోతే వేరే ఇక్కడ చూశారు కదా ఈ టైప్లో అయినా తీసుకోవచ్చు. మనకి 5 to 6 రూపీస్, కొన్ని చోట్ల అయితే 10 రూపీస్ కూడా దొరుకుతుంది. అలాగే ఒక బజర్ అయితే కావాలి. ఫ్రెండ్స్, మీకు చూడొచ్చు ఇక్కడ చాలా చిన్నగా ఉంది, అలాంటిదైనా పర్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదేమో బైక్లో ఉపయోగిస్తారనమాట, ఇలాంటి బజర్ అయినా పర్లేదు. ఇప్పుడైతే మనకు ఒక 1K రెసిస్టర్ కావాలి. సో 1K రెసిస్టర్ అయితే ఒకటి తీసుకోవాలి మనం. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మనం ఎల్ఈడి లైట్ అయితే ఒకటి కావాలి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇలాంటి కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే RGB కలర్ తీసుకున్నాను, అంటే మల్టీ కలర్, 2-3 కలర్స్ అయితే లైట్ ఇలా వెలిగిపోతుంది అనమాట. సో ఈ లైట్ ఎందుకంటే మనకి ఇండికేషన్ కోసం. ఇందులో మీరు ప్లస్ మైనస్ ఏంటంటే 2 పిన్స్ ఉన్నాయి కదా, అందులో పొడుగ్గా ఉన్నది ప్లస్, పొట్టిగా ఉన్నది మైనస్ అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక జంపర్ వైర్ అయితే తీసుకోవాలి, ఇలాంటి వైరు, లేకపోతే నార్మల్ సిల్క్ వైర్ అయినా పర్లేదు. ఇప్పుడైతే ఈ ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని ఒక చిన్న హోల్ అయితే చేయాలి. ఇది బజర్ పెట్టడానికి అనమాట. చిన్న హోల్ చేసి దాన్ని ఎడ్జెస్ మొత్తం కొంచెం స్మూత్గా ఉండేలాగా నైఫ్తో అయితే ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బజర్ ఉంది కదా, ఈ బజర్ని కరెక్ట్గా లోపల నుంచి ఆ హోల్ అయితే ఎక్కడ చేసుకున్నామో అక్కడ పెట్టి మన గ్లూతోనైతే దాన్ని అతికించాలి. ఒకవేళ గ్లూ లేనట్లయితే మీరు నార్మల్గా ఫెవికిక్ అయినా పెట్టవచ్చు. పెట్టేది ఈ విధంగా కొంచెం స్ట్రాంగ్గా అయితే అతికించాలి. ఇప్పుడు కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనే చూద్దాం. ఇప్పుడు బ్యాటరీ హోల్డర్ ఉంది కదా, అందులో ఏ వైర్ అయినా పర్లేదు, ప్లస్ అయినా పర్లేదు, మైనస్, అంటే పాజిటివ్ నెగిటివ్ ఏదైనా పర్లేదు. ఒక వైర్ని అయితే ఇప్పుడు బజర్లోని ఒక పిన్కి అయితే మనం సోల్డరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎల్ఈడి లైట్ ఉంది కదా, సో దానికి 1K రెసిస్టర్ తీసుకొని అందులోని పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు, సో ఏదైనా ఒక దానికి ఈ విధంగా అయితే మనం కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. సో నేను ఇక్కడ సోల్డరింగ్ ఉపయోగించకుండా ఈ విధంగా అయితే మెలివేస్తున్నాను దానికి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇందులో మీరు గుర్తించాల్సింది ఏంటంటే రెసిస్టర్లో పాజిటివ్ నెగిటివ్ అనేది ఏమీ అయితే ఉండదు. సో దేనికైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే బజర్లోని మనం ఫస్ట్ ఏదైతే వైర్కి ఇచ్చామో ఆ వైర్కి దాన్ని అయితే ఒక వైర్ని కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లైట్ ఇండికేటర్ కాబట్టి బజర్కి ఏ విధంగా అయితే కనెక్షన్స్ ఇస్తున్నామో లైట్కి కూడా ఆ విధంగా సేమ్ కనెక్షన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మీరు నేను ఒక జంపర్ వైర్ తీసుకున్నా, అందులోని ఒక వైర్ని ఆ బజర్లోని ఇంకొక పిన్కి అయితే సోల్డరింగ్ చేసిన. అలాగే సేమ్ చెప్పాను కదా నేను, ఈ ఎల్ఈడిలోని మరొక పిన్ ఉంది కదా, దాన్ని సేమ్ యాజ్గా అదే ప్లేస్లో మనం సోల్డరింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి కనెక్షన్ అనేది కొంచెం జాగ్రత్త అయితే గమనించండి. ఇందులో కన్ఫ్యూజ్ కావాల్సింది అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. బజర్కి ఏ కనెక్షన్ అయితే ఇచ్చామో ఎల్ఈడి లైట్కి కూడా అదే కనెక్షన్ అనేది ఇస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే మనం స్విచ్ కనెక్షన్ అనేది ఇద్దాం. ఇప్పుడు జంపర్ వైర్లోని మరొక వైర్ ఉంది కదా, సో దానికైతే స్విచ్లోని ఒక దానికి ఇచ్చి, అలాగే మనం ఫస్ట్ వదిలిపెట్టిన బ్యాటరీ హోల్డర్ ఇంకొక వైర్ ఉంది కదా, దాన్ని ఇదే స్విచ్కి ఇవ్వాలన్నమాట. సో మీరు మళ్ళొకసారి దీన్ని ఇంకొంచెం జాగ్రత్తగా అయితే గమనించండి. చాలా సింపుల్ కనెక్షన్ ఇది. సో మీకు ఇప్పుడు దాదాపుగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం క్లారిటీగా ఈ బ్యాటరీ హోల్డర్లోని ఒక వైర్ని నేను బజర్కి ఇచ్చాను, అలాగే మరొక వైర్ని స్విచ్కి అయితే ఇచ్చిన అనమాట. తర్వాత ఒక జంపర్ వైర్ తీసుకొని అందులో ఒక వైరు బజర్లోని మరొక పిన్కి, ఇంకొక వైరు నేను స్విచ్కి అయితే ఇచ్చాను. మీరు క్లారిటీగా అయితే చూడవచ్చు. ఇప్పుడైతే 9 వోల్ట్ బ్యాటరీ తీసుకొని మనం లోపల ఒక పక్కకి దాన్ని అయితే స్టిక్ చేయాలి. తర్వాత ఆ హోల్డర్ అనేది పెట్టేశాను అనమాట నేను. ఇప్పుడు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పని ఏంటంటే మనం ఎల్ఈడి లైట్ ఉంది కదా, సో అది మనకి
ఆ డబ్బాలో నుంచి బయటికి రావటం కోసం ఒక చిన్న హోల్ చేసుకొని అందులో నుంచి బయటకు పెట్టాలి. అలాగే స్విచ్ కూడా ఒక హోల్ చేసుకొని అది బయటకు వచ్చే విధంగా పెట్టి మన గ్లూ తోటైతే మనం అతికించాలి. సో దాదాపుగా ఒక 70% అయితే మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక రెండు సీలలు అయితే తీసుకోవాలి. ఇవి కొంచెం సిలుము పట్టి ఉన్నాయి, అంటే మనకి కొంచెం ఈ వాటర్ తేమ వల్ల ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటే ఏంటంటే డీసీ సప్లై అనేది సరిగా ఉండదు. సో దానికోసం నేను కొంచెం రఫ్ చేశాను అనమాట దాని మీద. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఈ సీలకి ఏం చేయాలంటే ఆ రెండు వైర్స్ కూడా రెండు సీలలకి ఈ విధంగా అయితే కొంచెం చుట్టాలి. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ రెండు సీలలు నేను ఒకసారి టచ్ చేయగానే అక్కడ మీకు చూడొచ్చు బజర్ అనేది ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా మీకు ఇండికేటర్ లైట్ కూడా మీకు ఆన్ అవుతుంది. సో ఇదే అన్నమాట మన సప్లై. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఒక చిన్న పైప్ తీసుకొని దాంట్లో ఈ రెండు సీలలు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక సెన్సార్ అనుకోండి. సో అలాగైతే మనం తయారు చేయాలి. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒకదానికి ఒకటి టచ్ కాకుండా అందులో ఒక సీలకు అయితే ఈ విధంగా టేప్ అయితే వేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయితే లోపల పెట్టాలి. పెట్టి మనం గ్లూతోనైతే మనం అందులో పై పక్క మాత్రం వాటర్ పోకుండా గ్లూతోనైతే మనం అతికించాలి. సో అలాగే కింది పక్క కూడా కొంచెం లోపలికైతే గ్లూ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఆ సీల రెండు కొసలు మాత్రమే బయటకు వచ్చినాయి. సో మనకు కావాల్సింది కూడా అదే. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ నేను డబుల్ సైడ్ టేప్ అయితే దానికి వేసి మీకు ఇప్పుడైతే చూపిస్తున్నా ఏ విధంగా పనిచేస్తుందో. నేను ఇక్కడ చిన్న వైర్ తీసుకున్నా, మీరు కావాలనుకుంటే ఎంత పెద్ద వైర్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూశారు కదా ఆ సెన్సార్ అనేది అక్కడ దానికైతే స్టిక్ చేస్తున్నా. అదే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్న గ్లాస్ ఉంది కదా, అదే మీరు ఒక వాటర్ ట్యాంక్ అనుకోండి. సో ఈ విధంగా అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అందులో వాటర్ పోస్తే బజర్ అనేది ఆన్ అవుతుంది. అది ఇప్పుడు ఎలా ఆన్ అవుతుందో మీరైతే చూడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.